యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. లో వోల్ట్ ట్రాక్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము, కాల్స్ మాత్రం చేయవద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు ముందుకైతే లోవల్ కంపెనీ వారి ట్రాక్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2022 మోడల్ బండి. 2022 ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. హార్వెస్టర్ యొక్క ట్రాక్లు వచ్చేసరికి 70%గా ట్రాక్ లైఫ్ అయితే ఉంది, మరి 70% టైర్ ట్రాక్లు అయితే ఉన్నాయి. ట్రాక్లు కూడా రీసెంట్గానే మార్చామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ట్రాక్లు మార్చాము, అలాగే రీసెంట్గా ఆయిల్ కూడా చేంజ్ చేశామని ఓనర్ చెప్పడం జరిగింది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. హార్వెస్టర్కి ఒక రీడింగ్ కూడా ఎక్కువ తిరగలేదని చెప్తున్నారు, ఓన్లీ తక్కువ రీడింగ్ తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది. వెహికల్ అమ్ముడుపోయినట్లు అయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి 11,50,000 మాత్రమే చెప్తున్నారు. 2022 మోడల్ బండి. ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి 11,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమీ కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది. వెహికల్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.